గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అఖిల తెలంగాణ రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దొమ్మాటి రవీందర్ నేను. మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకి మరి మిత్రులకు దయచేసి రేషన్ డీలర్లందరి తరఫున విజ్ఞప్తి చేయనిదేమనగా, మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా రెండవ దశ విపత్కరమైనటువంటి పరిస్థితి, రోజుకు చాలామంది వందల సంఖ్యలో మరి ఎంతోమంది అభాగ్యులు చనిపోతున్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మరి మేము ప్రధానంగా రేషన్ డీలర్లమైనటువంటి మేము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17,000 మంది మరి అసిస్టెంట్సు, వీరందరూ కూడా ప్రజలతోటి వినియోగదారులతోటి దగ్గర ప్రత్యక్ష సంబంధంతో ఉంటాం కాబట్టి మరి మొదటి దశలో దాదాపు 30 నుండి 35 మంది రేషన్ డీలర్లు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. మరి రెండవ దశలో విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొని రోజుకు ఒక రేషన్ డీలర్ చొప్పున కరోనా వైరస్ బారిన పడి కుటుంబాలన్నీ కూడా రోడ్న పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ నేపథ్యంలో కూడా మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మే మరియు జూన్ మాసంకు సంబంధించి ఫ్రీ రైస్ విడుదల చేయాలి, మరి అది పంపిణీ ప్రజలకు అందేటట్టు చూడాలని ఇప్పటికే కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేయనిది ఏమనగా, మరి మీ తమరి ద్వారా ప్రభుత్వానికి ఇటు కమిషనర్ గారికి కానీ మినిస్టర్ గారికి కానీ చైర్మన్ గారికి కానీ మరి మా తరఫున అఖిల తెలంగాణ రేషన్ డీలర్ల సమాఖ్య తరఫున ఇప్పటికే సమాచారం అందివ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూడకపోతే మరి ఇప్పటికే రోజుకో రేషన్ డీలర్ చొప్పున మరి అనేక మంది అభాగ్యులు చనిపోతున్నారు. ముఖ్యంగా ప్రతి రేషన్ షాపుల పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో 50-60% పైగా కరోనా బారిన పడ్డటువంటి వినియోగదారులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే రేషన్ దుకాణాలకు వస్తారో మరి వారి ఓటీపీ ద్వారా కానీ ఐరిస్ ద్వారా కానీ ఆ ఓటీపీ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్స్ మేము పట్టుకొని ఆ నంబరు కొడుతుంటే ఆ క్రమంలో ఇటు ప్రజల దగ్గర ఉన్న మరి రేషన్ డీలర్కు, రేషన్ డీలర్ ద్వారా రేషన్ డీలర్ కుటుంబానికి కూడా వైరస్ చోకి చాలామంది మరి హాస్పిటల్లో ఉన్నారు. చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. ఒక్కొక్కరికి 10 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టినా కూడా వారి యొక్క ప్రాణాన్ని కాపాడలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మరి ఈ ఓటీపీ విధానం కానీ ఐరిస్ విధానాన్ని కానీ మరి ఎత్తివేసి ముఖ్యంగా 3 ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వానికి మేము మా ద్వారా అఖిల తెలంగాణ రేషన్ డీలర్ల సమాఖ్య ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ ఏదైతే అనివార్యమని భావిస్తుందో కాబట్టి నిత్యావసర వస్తువుల పంపిణీని మేము ఖచ్చితంగా మరి అమలుపరుస్తాం. కాకుంటే ఇటు ప్రజలను కానీ మమ్మల్ని కానీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా 3వ వ్యక్తి 3rd పర్సన్ అథెంటికేషన్ అమలుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఈ 3rd పర్సన్ అథెంటికేషన్ అనేది ఏదైతే ఉందో అది ప్రజాప్రతినిధులు అయినా సరే, విఆర్ఏలు అయినా సరే, విఆర్ఓలు అయినా సరే, ఇంకా ఎవరైనా సరే ఒక 3rd పర్సన్ అథెంటికేషన్ ఇవ్వాలి, లేదా మమ్మల్ని వైట్ కాలర్గా గుర్తించినట్టయితే మాకే ఆ అథెంటికేషన్ ఇచ్చినట్టయితే మేము కొద్దిగా సామాజిక దూరాన్ని పాటించి రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని రకాలుగా సామాజిక దూరం పాటించినా కూడా మరి ఇటు ప్రజలకు మేము దగ్గరగా ఉండి ఈ కరోనా వైరస్ బారిన పడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ 3rd పర్సన్ వీలు కానట్టయితే మరి కరోనా తీవ్రత విపరీతంగా ఈ 2వ దశ ఉంది కాబట్టి మరి మే ఏదైతే ఉందో మే అనంతరం మే 25 తారీఖు నుంచి మరి మే 30 వరకు ఒక 5 రోజులు పంపిణీకి అవకాశం ఇచ్చి అప్పటి వరకు కొద్దిగా కరోనా తగ్గే అవకాశం ఉంటుంది. మే చివరి వారంలో పంపిణీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ అది కూడా కానట్టయితే మరి డైరెక్ట్గా ఈ ఐరిస్ విధానం ద్వారా కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది, ఓటీపీ ద్వారా కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ రెండింటిని మరి దయచేసి మరి దీన్ని తీసేసి దీని క్రమంలో ఓన్లీ ఈ పాస్ ద్వారా రేషన్ కార్డు ఎంట్రీ చేయగానే డైరెక్ట్ బియ్యం వచ్చే విధంగా మరి అమలుపై ప్రయత్నం చేసినట్టయితే 3 రకాలుగా మాకు మేము కొద్దిగా కరోనా వైరస్ నుంచి ఇటు ప్రజలను కానీ మేము కానీ కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓటీపీ ఎక్కువగా గ్రామాల్లో కానీ లేదా మరి పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ వాళ్ళు తెచ్చేటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అందులో వచ్చే నంబరు ఖచ్చితంగా డీలర్కే ఇస్తున్నారు. డీలరే దాన్ని చూసి దాన్ని ఆ మొబైల్ వాడడం వల్ల ఇటు ప్రజలకు ఇటు డీలర్లకు ఇబ్బందులు అయ్యి చాలామంది మరి అనేక రకాలుగా మరి ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా అనేక హాస్పిటల్లో ఇప్పటికే రేషన్ డీలర్లు
చేరిండ్రు. మరి తక్షణమే ప్రభుత్వం రేషన్ డీలర్లను ఒక ఫ్రంట్ లైనర్గా మరి గుర్తించి వారందరికీ ఒక కార్పొరేట్ వైద్య సదుపాయాన్ని కల్పించి మరి మాకు కూడా రేషన్ డీలర్లందరికీ ఏజీతో నిమిత్తం లేకుండా అందరికీ కూడా కరోనా వైరస్కు సంబంధించినటువంటి ఏదైతే టీకాలు ఉన్నాయో ఈ కోవాక్సిన్ కానివ్వండి, ఇంకా రెమెడియస్ కానివ్వండి, ఇవి ఇప్పించాలని మరి అఖిల తెలంగాణ రేషన్ డీలర్ల సమాఖ్య తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయబడినటువంటి ఉచిత బియ్యానికి సంబంధించినటువంటి కమిషన్ కూడా ప్రియర్గా మరి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి డీలర్లను కుటుంబాలను ఆదుకోవడానికి ఈ కమిషన్ ఇప్పటికే విడుదల చేయాలి. మరి ఇప్పటికే ఈ మాసంకు సంబంధించినటువంటి డీడీలు కూడా డీలర్లందరూ కట్టారు కాబట్టి ఆ డీడీ అమౌంట్ను కూడా రిటర్న్ చేయాలని, మరి ఇప్పటికే పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తొందరలోనే ఒక వితింది 1-2 డేస్లో రిలీజ్ చేయాలని మరి ప్రింట్ మీడియా తరఫున, ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మీ అందరికీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. నా పేరు దొమ్మాటి రవీందర్, అఖిల తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షులు మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు.